భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. డిఎస్సి 2018లో కొద్దిమంది వక్ర మార్గంలో వెళ్ళి ఉద్యోగాలను, అవి కూడా ఉపాధ్యాయ ఉద్యోగాలను దక్కించుకోవాలని చూశారు. మరి వారికి చెక్ పెడుతూ ప్రభుత్వం వారి యొక్క గుట్టును బట్టబయలు చేసింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, డిఎస్సిలో బోగస్ భాగోతం, ఇది అనంతపురం జిల్లాకు సంబంధించిన సమాచారం. వక్ర మార్గంలో ఉపాధ్యాయ పోస్టు దక్కించుకోవాలని చూశారు. లేని వైకల్యాన్ని ఉన్నట్లు చూపించి అధికారులను బురిడి కొట్టించారు. అయితే వారి భాగోతం మెడికల్ బోర్డులో బట్టబయలైంది. ఈ అక్రమ వ్యవహారం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. బోగస్ సర్టిఫికెట్లతో బదిరుల కోటాలో ఉద్యోగాలు పొందాలని చూసిన అభ్యర్థులకు చెక్ పడింది. వివరాల్లోకి వెళ్తే, డిఎస్సి 2018లో స్కూల్ అసిస్టెంట్ గణితం సబ్జెక్టులో కె అనసూయ, కె చంద్రమౌళి, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో ఎస్ మాధవీలత, పి విజిత, సోషల్ సబ్జెక్టులో టి నారాయణ స్వామి బదిరులు, అనగా హెచ్ఐ మీన్స్ హియరింగ్ ఇంపేర్డ్, అంటే చెవులు సరిగా వినపడినటువంటి వారి కేటగిరీలో ఉద్యోగాలు పొందారు. జిల్లా స్థాయిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. పి విజిత మాత్రం అనారోగ్య కారణంగా మెడికల్ బోర్డుకు ఇంకా వెళ్ళలేదు. తక్కిన నలుగురు గత నెల సెప్టెంబర్ 19 నుంచి 23 దాకా మెడికల్ బోర్డు వైజాగ్ ఈఎన్టీ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు. అక్కడి వైద్యులు కంప్యూటర్ ద్వారా బేరా పరీక్షలు నిర్వహించడంతో వీరి బండారం బయటపడింది. టి నారాయణ స్వామి మినహా తక్కిన ముగ్గురు అభ్యర్థుల వినికిడి లోపం బోగస్ అని తేలింది. విశాఖ నుంచి దిమ్మ తిరిగే రిపోర్టు జిల్లాకు రావడంతో అభ్యర్థులు కంగు తిన్నారు. 0% కూడా వైకల్యం లేదు. గణితం సబ్జెక్టులో ఎంపికైన కె అనసూయకు విశాఖపట్నం మెడికల్ బోర్డు నిర్వహించిన బేరా టెస్టులో 0% ఉన్నట్లు తేలింది. అంటే సాధారణ వ్యక్తుల్లాగే ఉన్నట్లు. ఈమె 51 నుంచి 55, అనగా 2% వినికిడి లోపం ఉన్నట్లు డిఎస్సికి దరఖాస్తు చేసుకుంది. 50% పైగా వినికిడి లోపం ఉన్నట్లు ఎస్వీఆర్ఆర్ జీజీ ఆసుపత్రి తిరుపతి వైద్యులు జారీ చేసిన సర్టిఫికేట్ పొందుపరిచింది. మరో అభ్యర్థి కె చంద్రమౌళికి 5% వినికిడి లోపం ఉన్నట్లు బేరా టెస్ట్లో తేలింది. ఈయన కూడా 51 నుంచి 55% వినికిడి లోపం ఉన్నట్లు డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నాడు. 53% చౌడు ఉన్నట్లు అనంతపురం మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ను కూడా వీరు జత చేశారు. ఫిజికల్ సైన్స్లో మాధవీలతకు 0%, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో ఎస్ మాధవీలతకు 0% వినికిడి లోపం ఉన్నట్లు మెడికల్ బోర్డులో తేలింది. ఈమె తనకు ఏకంగా 70% పైగా వినికిడి లోపం ఉన్నట్లు డిఎస్సికి దరఖాస్తు చేసుకుంది. 76% వినికిడి లోపం ఉన్నట్లు కడప రిమ్స్ ఆసుపత్రి వైద్యులు జారీ చేసిన సర్టిఫికేట్ పొందుపరిచింది. సోషల్ సబ్జెక్టులో దరఖాస్తు చేసుకున్న టి నారాయణ స్వామి అనే అభ్యర్థి 70% వినికిడి లోపం ఉన్నట్లు విశాఖ మెడికల్ బోర్డు ధృవీకరించింది. అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోయిన ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు అభ్యర్థిని పి విజిత పరీక్షలకు బోర్డుకు వెళ్లాల్సి ఉంది. కాగా బోగస్ సర్టిఫికేట్లు జత చేసి ఉద్యోగాలు పొందాలని చూసిన అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. దీనిపై స్పష్టత కోసం కమిషనర్కు రాసి అక్కడి నుంచి రాగానే చర్యలు తీసుకోనున్నారు. భయం లేకనే దరఖాస్తులు. వికలాంగ కేటగిరీలో బోగస్ సర్టిఫికెట్లు జత చేసి సులువుగా ఉద్యోగాలు పొందవచ్చనే భావనలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్న చందంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉన్న వైద్యులకు డబ్బు ఎర చూపించి లేని వైకల్యం ఉన్నట్లు బోగస్ ధృవీకరణ పత్రాలు పొందుతున్నారు. మెడికల్ బోర్డులో కూడా తమ ప్రత్యేక రూటులో పని చేయించుకోవచ్చని ధీమాతో దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో పలువురు అభ్యర్థులు ఇదే తరహాలో ఉద్యోగాలు పొందారు. బోగస్ అని తేలిన తర్వాత కూడా కఠిన చర్యలు లేకపోవడంతో వీరి ఆగడాలకు అడ్డుపడడం లేదు. బోగస్ అభ్యర్థుల కారణంగా నిజంగా అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మొన్ననే జరిగినటువంటి డిఎస్సి 2018లో బోగస్ సర్టిఫికేట్ల భాగోతానికి సంబంధించిన సమాచారం. మరి డిఎస్సి 2018కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.